हाई अंदर नमस्ते मैं रीसेंट वीडियो चसा टीडी वाल प्रेस नोट रिजर कदा सो कोविड कंपलसरी रिपोर्ट्स अने वैक्सीन वेसको अने वीडियो चसा सो दाँटो चाल मंदिर कोई डाउट्स अड़गर सो मे कोविड वैक्सीन वी फस्ट डोस वेसको सेकंड डोस की इंका 3 मंथ्स टाइम उड़ा सो टीडी वाले सारी नीन आयो क्लारी पूर्ति चूस्ते अर्थम हो सो चाल मंदिर पूर्ति चूड़क सो कोई चूसे वमेंट्स सो प्रति रिक्वेस्ट नीदा वीडियो चे पूर्ति चूँ सो खचित दाँटो फुल इनफर्मेशन अंशन उठा सो पूर्ति चूड़े दाखान ट्रई चेयर ओके सो मेन मैटर एंटे टीडी वाले चेपिंदे कोविड वैक्सीन रेंडु डोसुलु कंप्लीट चेसुकुन्न वाळ्ळैना उंडाली आ सर्टिफिकेट पेट्टुकोन्ना उंडाली दर्शनंगा एलिजिबल उंडेदानिकि सो लेदंटे लेनि पक्षंलो कोविड मन की टेस्ट चेसुकोनि रिपोर्ट नेगेटिव सर्टिफिकेट तीसुकोच्चिना सरिपोतुंदि 3 डेस् बिफोर गा मीरु एप्पुडैते दर्शनं वेळ्ळालनुकुंटारो दानिकि एग्जांपुल कूडा चेप्पानु नेनु आ वीडियोलो सो అక్టోబర్ 3 మీ దర్శనం వెళ్ళాలనుకుంటే అక్టోబర్ 1st ఏ వెళ్లి కోవిడ్ టెస్ట్ చేసుకుంటే మనకి సెకండ్ కంత మనకి రిపోర్ట్ అయితే వస్తుంది ఆ రిపోర్ట్ తీసుకొని మనం వెళ్ళొచ్చు లేదంటే ఇంకా ప్రీవియస్ గా ఒక 2 డేస్ ముందే ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు సో ఓకేనా సో మళ్ళీ చెప్తున్నాను పిల్లలకి ఎలాగైనా కూడా చాలా మంది అడుగుతున్నారు సో కోవిడ్ డోస్ కోవిడ్ వ్యాక్సిన్ ఏదైతే వేసుకొని ఉంటారో ఆ సర్టిఫికెట్ 3 సెకండ్ డోసెస్ కంప్లీట్ అయి ఉండాలి ఇన్ కేస్ మీకు కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోకుండా ఉండంటే మీరు కరోనా టెస్ట్ చేసుకొని కరోనా టెస్ట్ నెగటివ్ సర్టిఫికెట్ తీసుకొస్తే అది యాక్సెప్టబుల్ అవుతుంది ఓకేనా సో ఆ రెండిట్లో మీరు ఏదైనా ఒకటి చేయొచ్చు ఓకేనా ఈజీగా మనకి ఈ మెథడ్ ఏంటంటే సో కరోనా టెస్ట్ చేసుకోవడమే సో కోవిడ్ టెస్ట్ చేసుకుంటే సో మనకి పాజిటివ్ ఆ నెగటివ్ అనేది ఈజీగా మనకి తెలిసిపోతుంది సో నెగటివ్ వచ్చిందంటే దాన్ని తీసుకొని మనం దర్శనంకి అయితే వెళ్ళొచ్చు అన్నమాట ఇంకోటి కొంతమంది అడుగుతున్నారు సో మేము కోవిడ్ టెస్ట్ తిరుమలలో చేసుకుంటాము అక్కడికి వచ్చి చేసుకొని ఆ రిపోర్ట్ తీసుకోవచ్చా అక్కడ చేస్తారా అని అడుగుతున్నారు మిమ్మల్ని కిందే అలో చేయరు మీరు ఎంట్రన్స్ అవుతానే తిరుమలలో అలిపిరి కాడ ఉంది కదా టోల్ గేట్ సో ఆ టోల్ గేట్ దగ్గరే మిమ్మల్ని అలో చేయరన్నమాట సో మీ యొక్క టికెట్ చూస్తారు మీ దర్శనం టికెట్ ఎప్పుడు స్లాట్ ఉందని చూస్తారు వన్ డే బిఫోరే మిమ్మల్ని అలో చేస్తారు కదా దర్శనం వెళ్ళాలన్నా కూడా వన్ డే బిఫోరే మిమ్మల్ని అలో చేస్తారు అంతకు ముందుగా మిమ్మల్ని అలో చేయరు ఓకేనా సో లేట్ అయినా మళ్ళీ అలో చేయరు అలో చేసేటప్పుడు చెక్ చేస్తారు మీ యొక్క టికెట్ చెక్ చేస్తారు ప్లస్ వచ్చి వ్యాక్సిన్ వేసుకున్న సర్టిఫికెట్ గాని లేదంటే కోవిడ్ టెస్ట్ గాని కోవిడ్ టెస్ట్ మీకు నెగటివ్ సర్టిఫికెట్ గాని ఉంటేనే మిమ్మల్ని అక్కడి నుంచి తిరుమలకి అలో చేస్తారు లేదంటే అక్కడే మిమ్మల్ని స్టాప్ చేస్తారు సో అది పరిస్థితి సో మీరు దర్శన టికెట్ ఏదైతే బుక్ చేసుకుంటారో మీరు 26th నుంచి రన్ అవుతుంది కదా సర్వదర్శనము సో మనం 26th ఏ దర్శనంకి వెళ్ళాలనే లేదు కదా సో అక్టోబర్ 31st వరకు అయితే కోటా అయితే ఆన్లైన్ లో రిలీజ్ చేసే ఉంటారు సో మనకి ఎప్పుడు కావాలంటే మనం వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత సర్టిఫికెట్ తీసుకున్నాక కావాలంటే ఆ తర్వాత మీరు ప్లాన్ చేసుకోండి లేదంటే ఒక 10 డేస్ తర్వాత ప్లాన్ చేసుకోండి అక్టోబర్ 10 అలాగ ప్లాన్ చేసుకోండి ప్లాన్ చేసుకున్నాక మీరు ఈ లోపల వెళ్ళి 3 డేస్ అన్నారు కానీ దానికి ముందైనా ప్రాబ్లం లేదు అంత మరీ ఎక్కువ లాంగ్ అయితే కష్టం కానీ మినిమం 3 డేస్ సో అక్కడికి వెళ్ళి ముందుగా వెళ్ళి ఒక 3 రోజులు ముందు వెళ్ళి మీరు ఒక సర్టిఫికేట్ మీరు కోవిడ్ టెస్ట్ చేసుకుని నెగిటివ్ సర్టిఫికేట్ తీసుకొని మీరు దర్శనం వచ్చేసేయండి సో ఇది పరిస్థితి అయితే ప్రజెంట్ అయితే సో చాలామంది డౌట్స్ అదే అడుగుతున్నారు పిల్లలు ఉన్నారు పిల్లలకి ఏం చేయాలా పిల్లలకి ఏం చేయాలనేసి పిల్లలది ఉంటే అదే కోవిడ్ టెస్ట్ చేసుకోండి సరిపోతుంది ఓకేనా మీరు లేదు తిరుపతికి వచ్చేసి బిఫోర్గా మీకు దర్శనం ఒక అక్టోబర్ 3 అనుకోండి సో మీరు బిఫోర్గా మీరు అక్టోబర్ 1st లేదంటే సెప్టెంబర్ 31st మీరు ఇక్కడికి వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి సో ఇక్కడికి వచ్చేసి మా ఇక్కడ లోకల్లో మనకి స్విమ్స్లో కానీ ఇక్కడ బయట రుయాలో కానీ మనకి కోవిడ్ టెస్ట్ అయితే చేస్తున్నారు సో అక్కడి నుంచి అయినా కూడా మీరు కోవిడ్ టెస్ట్ చేసుకొని ఆ రిపోర్ట్ తీసుకొని వెళ్ళొచ్చు అనమాట నో ప్రాబ్లం ఓకేనా సో అలా ప్లాన్ చేసుకోండి సో అది చాలామంది అడుగుతున్నారు మళ్ళీ ఇంకొకటి కోవిడ్ వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ మాత్రమే కంప్లీట్ అయింది సెకండ్ డోసు తీసుకోవాల్సిన అవసరం లేదా అని అడుగుతున్నారు ఖచ్చితంగా సెకండ్ డోస్ కంపల్సరీ ఉండాలి ఆ లేని అదే చెప్తున్నా దానికి ఆల్టర్నేటే ఈ మనకి కరోనా టెస్ట్ అనమాట సో ఈ రెండింటిలో మనకి ఏదో ఒకటి ఆప్షన్ ఉంది కనుక సో చాలా సింపుల్గా ఏ ఆప్షన్ ఏంటంటే కోవిడ్ టెస్ట్ చేసుకుంటే ఈజీగా మనం వెళ్ళిపోవచ్చు అనమాట సో ఓకేనా సో వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నా ఓకే అండి ఇలాంటి టాపిక్స్ సంబంధించి మీరు అడిగే కామెంట్స్కి ఖచ్చితంగా నేను రిప్లై వీడియో చేస్తాను చెప్పాను 100% మీరు ఏదైనా 10 మందికి యూజ్ అవుతుందనుకుంటే 100% నేను వీడియోస్ అయితే చేస్తాను సో ఇంకొక కొంతమంది ఏంటంటే మీకు చిన్న రిక్వెస్ట్ మిమ్మల్ని చేసే స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని పూర్తిగా చూడండి ఏదైతే నేను చెప్తానో టాపిక్ అనేది 100% అప్డేట్ ఏదైతే ఉంటుందో సో ఆ అప్డేట్ చెప్తూ ఉంటాను మీరు మళ్ళీ పూర్తిగా చూడకుండా ఫస్ట్ స్టార్టింగే చూసి మళ్ళీ మీరు కిందకు వచ్చి వెంటనే కామెంట్ చేస్తున్నారు సో దానివల్ల నేను చెప్పి ప్రయోజనం ఏముంటుంది చెప్పండి సో దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మీరు డిసిషన్ తీసుకొని అప్పటికి మీకు నేను చెప్పేది అర్థం కాకపోతే అప్పుడు కామెంట్ అడగండి ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను మీకు ఓకేనా
సో నేను రిప్లై ఇవ్వకుండా హార్ట్ సింబలే ఎందుకు ఇస్తున్నానంటే నేను ఆ వీడియోలో చెప్పిన టాపిక్కే అది కనుక మీరు అదే అడుగుతున్నారనేసి నేను ఓన్లీ హార్ట్ సింబల్ వేసి వదిలేస్తున్నాను మీకు రిప్లై ఇవ్వకుండా. ఓకేనా? సో ఓకే అండి, వీడియో మర్చిపోకుండా లైక్ చేయండి. మన ఛానల్ ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. టీడీడీకి సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సో ఈ విషయం నేను ప్రతి ఒక్కరికి షేర్ చేసేందుకు అయితే ట్రై చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.